ప్రభువు నామమున మీ అందరికీ శుభము. హబక్కుకు దేవుని యందు భయభక్తులు లేని రాజులు రాజ్యాలను పాలిస్తున్నారని ఎంతో నిరాశపడ్డాడు. భక్తి లేని రాజులు పాలన చేస్తే రాజ్యం ఎన్నో సమస్యలను ఒడిదుడుకులను ఎదుర్కోవలసి వస్తుంది. ఇశ్రాయేలీయులు దేవుని దృష్టికి దుష్టులైనందున దేవుడు వారిని 7 సంవత్సరాలు మిద్యానీయులకు అప్పగించాడు. ఇశ్రాయేలీయులు దేవుని దృష్టికి దోషులైనప్పుడు వారిని 40 సంవత్సరాలు ఫిలిస్తీయులకు దేవుడు అప్పగించాడు. అయితే ప్రజలను దేవుడు ఎందుకు శత్రువులకు అప్పగించాడో అనే వాస్తవాన్ని హబక్కుకు అర్థం చేసుకోలేక నీతిపరులను నాశనం చేయక, దేవా నీవు ఎందుకు ఊరుకున్నావని హబక్కుకు ప్రార్థించి దేవుని జవాబు కొరకు ఎదురు చూశాడు. చివరకు దేవుని చిత్తాన్ని గ్రహించిన హబక్కుకు లేమిలో దేవుని యందు తన ఆనందంను వ్యక్తపరిచాడు. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేకయుండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను నేను యెహోవా యందు ఆనందించను. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించను. ప్రభువగు యెహోవాయే నాకు బలం, ఆయన నా కాళ్లను లేడి కాళ్ళ వల్లే చేయు, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవచేయు. హబక్కుకు జీవితంలో దేవుని ఎడల అతనికి ఉన్న అపారమైన విశ్వాసాన్ని గమనించాడు. అతనికి సమస్తము లోటు కలిగినను తన విశ్వాసాన్ని కాపాడుకుంటూ దేవుని ఔన్నత్యాన్ని గుర్తించి ఆయనలో మరింత ఉన్నతంగా లేమిలో దేవుని యందు ఆనందించగలిగిన గొప్ప భక్తుడు. నీతిమంతుడైన యోబును పోలిన సమర్పణ కలిగి లేమిలో దేవునిలో ఆనందించి దేవుని స్తుతించిన భక్తుడు హబక్కుకు. ప్రియమైన విశ్వాసులారా, నీ జీవితంలో హబక్కుకు వలె లేమిలోనూ దేవుని యందు ఆనందించగలవు. ఈ దినమునకు దేవుడు మనకు అనుగ్రహించు వాగ్దానం, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించను. హబక్కుకు 3:18 మహోన్నతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తుంది. విడవక అనుక్షణం కృప చూపుతున్న రెక్కల ప్రభువ, మీ బిడ్డలమైన మమ్మలను అందరినీ మీ చల్లని రెక్కల క్రింద అనారోగ్యంతో బాధపడుతున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారికి స్వస్థత అనుగ్రహించండి. జన్మదినాలు జరుపుకొనిచిన వారి కొరకు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకొనిచిన వారి కొరకు ప్రార్థన చేయొచ్చు. వారిని గడిచిన సంవత్సర కాలంగా కాపాడి నూతన సంవత్సరంలో ప్రవేశింపచేసినందుకు ఈ సంవత్సర కాలమంతా వారిని దీవించి ఆశీర్వదించు. చదువుకొనిచిన వారికి జ్ఞానం ప్రసాదించు. ఉద్యోగం చేస్తున్న వారికి జయము అనుగ్రహం. ఉద్యోగ ప్రయత్నాలలో, పెళ్లి ప్రయత్నాలలో ఉన్న వారికి సఫలత ప్రసాదింపు. మమ్మలను పాలిస్తున్న పాలకుల కొరకు ప్రార్థిస్తున్నాం. వారు నీతి న్యాయములను నిలవబెట్టి మంచి పరిపాలన చేయులాగు మీ జ్ఞానము వారికి ప్రసాదింపు. మీ బిడ్డలమైన మమ్మలనందరినీ ఈ దినమంతా సంరక్షించు. ఈ మా మనవులను కృపగల యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మీ అందరికీ ఈ దినమంతయు తోడైందును.